చేసే వాళ్ళు ఉన్నారంటే అది ఒక జగన్మోహన్ రెడ్డి గారు అండి. అందరూ కనిపించవచ్చు జగన్ గారిని ఎందుకు ఇన్నిసార్లుగా మాట్లాడారని. నేను దగ్గర నుంచి చూసిన వ్యక్తిని, దగ్గర నుంచి వాచ్ చేస్తా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారిని, ఆయన ఒకటే లక్ష్యం అందరూ సమానంగా ఉండాలి, అందరికి సమభాగాలు అందాలి, నా పదంలో న్యాయం జరగాలి అనే విధంగా ఈ మధ్యకాలంలో కూడా ఒక 4 రోజులు నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక సందర్భంలో మాట్లాడడం ఉంటే 10 నిమిషాలు మాట్లాడే అవకాశం జరిగితే అన్నగారు అన్నారు, భగవంతుడు మనకి గొప్ప అవకాశం ఇచ్చారు, అవకాశాన్ని ఎట్లాగైనా సద్వినియోగం చేసుకొని చేయగలిగిన వరకు ఒక్క ఇంచు కూడా తేడా లేకుండా మనం మేలు చేయడానికి ప్రయత్నం చేయాలి. ప్రజలు చాలామంది మన మీద హోప్ పెట్టుకొని మనకు ఓటు వేసి ఉన్నారు. 151 సీట్లు రావడం అంటే మామూలు విషయం కాదు, కాబట్టి వీళ్ళందరికీ సమపాలన సమన్యాయం చేయటం అంటే దానికి ముందడుగు వేయాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. అందులో నేను సిద్ధంగా ఉన్నాను. కాబట్టి ఒకవేళ ప్రజలకి మేలు చేయలేకపోతే అది మన తప్పు, మన పాపం కూడా. కాబట్టి మన చేతిలో వాళ్ళకి మేలు చేసే ఆయుధం అనేది ఉంటుంది. వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా మేలు చేయడానికి చివరి శ్వాస వరకు పనిచేస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడతా ఉంటే ఒక నాకు ఎక్కడో తెలియని వేదన. ఎందుకంటే నేను ఒక్కడనే ఉన్నాను, అన్నగారు నా ఎదురుగానే ఉన్నారు. నేను బయటకు వచ్చేటప్పుడు అనుకున్నాను నేను ఎంతసేపు ఉంది సీఎం గారితో, సీఎం గారు నాతో మాట్లాడింది అనిపించింది. అంటే సార్ ఆలోచించండి, ఎప్పుడు కూడా నేను సీఎంని నేను ఇట్లా ఉన్నానని జగన్మోహన్ రెడ్డి గారి మనసు ఉండనే ఉండదు, నేను చూస్తా ఉన్నాను. కాబట్టి ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ, ఇంకా కొంతమంది వచ్చి ఉంటే బాగుండేది అనిపించింది. ఎందుకంటే నా దగ్గర ఒక సిద్ధాంతం ఉంది, నాకు కోటేశ్వరులు పెట్టి చెప్తే ఎత్తానో లేదో తెలియదు కానీ నా స్థాయిలో నాకంటే కింద స్థాయిలో చెప్తే ఖచ్చితంగా పెళ్లికి వెళ్ళి తీరుతాను. కాబట్టి చాలామంది వచ్చి ఉంటే బాగుండేది అని ఒక బాధ ఉంది. అందరూ రావాలి, వాస్తవానికి నాకు పని ఉంది, నాకు 10 గంటల తర్వాత డిఎస్పి గారిని కలిసే పని ఉంది. అయినా కానీ రావాలనిపించింది, వచ్చాను. కాబట్టి మీరందరూ కూడా మనం ఒక్కసారిగా రాష్ట్రంలో రాష్ట్ర ప్రజలందరినీ బాగు చేయలేం కానీ మనం బాగుపడుతూ మన పక్కన పెట్టుకొని చేయబడుకొని అతన్ని కూడా బాగు చేయడానికి ఎదరికి వెళ్తే మాత్రం ఖచ్చితంగా రాష్ట్రం అంతా కూడా బాగుంటుంది, బ్రహ్మాండంగా ఉంటుంది. మనం 100 మందికి మేలు చేయాలని లేదు, ఎక్కడా కూడా మన చేతనైన ఇద్దరికో ఒకరికో సహాయం చేయగలిగితే మనం చాలా ముందుకు వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి. సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక మనిషి ఆరోగ్యం బాగా 2 లక్షలు ఖర్చు అవుతా ఉంటాయి అంటే అందరి దగ్గరికి ఎంత అవుతుంది 2 లక్షలు అవుతా ఉంటాయి అని చెప్తా ఉంటాడు. కానీ దానికి తేలిక మార్గం అంచలేక తలా ఒక 5 వేలు తలా ఒక 2 వేలు వేస్తే 2 లక్షలు అవుతాయి అనేది. కాబట్టి నేను ఒకటి చూశాను అక్కడ, నేను నిన్న పొద్దుట కూడా ఒక సంఘటన జరిగితే ఎంత అవుతుంది అంటే ఒకసారిగా 1 లక్ష రూపాయలు అన్నా. నా దగ్గర అంత పరిస్థితి లేదు కదా అంటే 10 నిమిషాలు కూర్చోబెట్టిన తర్వాత ఒక 5-6 ఫోన్ చేసి ఇది ఇది పరిస్థితి అంటే దాదాపు 70,000 రూపాయలు పోయాయి. కాబట్టి మన చేతిలో ఉన్న సహాయం చేద్దాం, మన వెనకవాడిని ఎక్కడికి దాక్కెళ్దాం. అంతేగాని మనం బాగుపడ్డాం, మన కుటుంబం బాగుపడింది, నా భార్య పిల్లలు బాగున్నారు. ఇది కాదు, మన వెనకడు గురించి ఆలోచించాలి, మన పక్కడు గురించి ఆలోచించాలి. మనం మేలు కోరే విధంగా వెళ్తే ఖచ్చితంగా పైన దేవుడు మనకు కూడా ఆ రూపంలో మేలు జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా మనందరం కూడా మంచి మనసుతో ఎదురగలుగుతాం. జగన్మోహన్ రెడ్డి గారు మీరందరూ ఆశీర్వదించండి. 15-20 సంవత్సరాలు ఆయనే సీఎంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఆయన దగ్గర నుంచి చూస్తూ ఉన్నా ఆయన విధి విధానాలు ఎట్లా ఉన్నాయంటే ఎంత ఓపిక అంటే మరి ఇవాళ 40-44 సంవత్సరాల కుర్రాళ్ళకి ఎవరికైనా కానీ కాసేపు పని చేస్తే అలసిపోవడం కాదులేని కొన్ని చిరాకు పడి వెళ్ళిపోవడం. ఇదే ప్రాంతంలో ఒక సెకండ్ హ్యాండ్ బైక్ వేసుకొని తిరిగాడు, సైకిల్ వేసుకొని తిరిగాడు, తిరిగిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఇదే స్థానంలో ఒక ఎంపీగా నిలబెట్టారంటే పైన గొప్ప ఆ గొప్పంతా కూడా పైన ఉన్న దేవుడిది, కింద ఉన్న జగనన్నకి దక్కుతుందని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. If you like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.